ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డికి బదులు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై కదిరికి చెందిన కొందరు బిల్డర్లు సంచలన ఆరోపణలు చేశారు. సైకం శ్రీనివాస్ రెడ్డి చేతిలో గతంలో తాము ఎంతో మోసపోయామని ప్రేమ్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సలీం బాషా, సాయి విలేకరుల సమావేశం నిర్వహించి గోడును వెలబోసుకున్నారు. ఆ ఆరోపణలేంటో వారి మాటల్లోనే విందాం. మేము మీడియా ముఖంగా పత్రికా ముఖంగా వాడు మాకు చేసిన అన్యాయాన్ని పత్రికా ముఖంగా తెలియజేస్తామంటే వాడు మాకు ముందుగా భౌతిక దాడులకు దిగలని ఆలోచన చేస్తారు. దాని విషయం మీద కూడా దగ్గరలో పుట్టపర్తి సిఐ గారికి, అనంతపురం ఎస్పీ గారికి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. దగ్గరలో కూడా అది కూడా చేస్తాము. తర్వాత ముస్లిం సోదరుడు సలీం బాష నాతో పాటు మరీ ఘోరంగా మోసపోయిన వ్యక్తి, అన్నగారు చెప్పినటువంటి సైకం వ్యక్తి వాస్తవంగా అక్కడే స్టార్ట్ అవుతుంది. సైకం కానే కాదు, ఇండ్లు వై శ్రీనివాస్ రెడ్డి మాత్రమే సైకం అనేది అటాచ్మెంట్ చేసుకొని మాలాంటి బాధితులకు చాలామందికి ఎన్ని రకాల మోసాలని అన్ని రకాల మోసాలు చేసేటటువంటి బిడ్డ. ఆయన గతంలో హైదరాబాద్లో 2006-2007లో ఒక పిక్పాకెటర్, సమానము ఖాళీ ఉండే పరిస్థితుల్లో మనకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు కలిసి, అయ్యా మేము భూమి మీద పోలేని పరిస్థితి, మా మీద కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారంటే ఆ బాధ్యత మేము తీసుకొని ఏదో తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఈయన ఆకారం చూసి ఈయన దగ్గరికి పోవడం జరిగింది. హోటల్ బరిస్టా కాఫీ కేఫ్లో ఆయన పైన చిన్న రూమ్లో ఉండేవాడు. సరే ఎవరెవరు మాకు సహకార సహాయ సహకారాలు కావాలని చెప్పి ఆయన దగ్గరికి పోయిన తర్వాత ల్యాండ్ మీదకి పోవడం జరిగింది. ఆ ల్యాండ్ మీద ఆ రోజు స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఆయన కారు డీజిల్ దగ్గర నుంచి కూడా మా ముగ్గురి దగ్గరే వలిచేసినాడు. మేము కొన్ని బంగారు వస్తువులు ఇంట్లో భార్య బంగారు వస్తువులు పిల్లలవి చివరకు చిన్నపిల్లల ఉంగరాలు కూడా కుదవ పెట్టి ఈయనకి సాగేదానికి సరిపోయింది. మాకు దాదాపు 1,20,00,000 క్యాష్ రావడం జరిగింది. అది ప్రసిద్ధంగా వచ్చినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం జరుగుతుంది, మీరు తేరుకు పోయేసి రాండి, తర్వాత మనం బ్యాంకాక్ పోయేది ఉంది, మీకు నేను బ్యాంకాక్ చూపిస్తానని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మాకు మోసం చేసి స్విచ్ఆఫ్ చేసేసి 6 నెలలు మాకు ఖర్చులకు రాలేదు. దేవుడు నడియాడినటువంటి పుట్టపర్తి నియోజకవర్గంలో నడుస్తున్నాడంటే మాకు పక్క నియోజకవర్గం కదిరి మాది మాకు బాధపి ఈరోజు మీ అందరి ముందర మా గోడు వెళ్ళబుచ్చుకునే దానికి వచ్చినాము. అట్లా నీచుని ఇక్కడ దయచేసి అడుగు పెట్టిన వద్దండి. వాడు చాలా దుర్మార్గుడు, వాని మనిషి చూసేంత ఆకారం ఉంటాడే కానీ లోపల మొత్తం పాము కంటే డేంజర్ వాడు. పుట్టపర్తి ప్రజలారా, మా మాదిరిగా మోసపోయిన ఇంకా చాలా మంది ఉన్నారు. మోసపోయిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈయన మోసానికి బలైన వారి పుట్టపర్తి నియోజకవర్గంలో లేదు, వాడు మోసం చేయలేదు, నేను మీకు మోసం చేయలేదు అంటావా? నువ్వు ఏ పద్ధతుల్లో చెప్తే ఆ పద్ధతిలో ప్రమాణం చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇతనికి 3 పెళ్ళిళ్ళు సార్. ఒక ఆమె హైదరాబాద్లో, ఒక కొడుకు, ఒక చిన్న నడిపి భార్య వచ్చి నా చెల్లెలే, ఒక బంధువుల పాప ఆమెను పెళ్లి చేసేవాడు. థర్డ్ భార్య వచ్చి వండాళ్ళలో ఉంటుంది. ఇద్దరికి బిడ్డలు ఉన్నారు. మధుసూదన్ రెడ్డికి దగ్గర ఎలా చాలా దగ్గర పడుతుంది. వాళ్ళ పేరు సైకం బానే కాదు, సైకం అని వాళ్ళ మేనమామ గారి పేరు. వాళ్ళ మేనమామ గారి పేరు అయితే వాళ్ళ మేనమామ కూడా సిగరెట్ల వ్యాపారం ఉంటే దాంట్లో మోసం చేసి వాళ్ళ మేనమామను కూడా దూరం చేసేసి వీడు ఆ సిగరెట్ల వ్యాపారాన్ని కూడా పుట్టుకున్నాడు. ఇప్పుడు వాడు చేస్తాడే వ్యాపారం ఏమంటే కర్ణాటకలో ఇక్కడి నుంచి 2 పలు 3 పలు వడ్డీకి తీసుకొని పోతాడు. కర్ణాటకలో కాంట్రాక్ట్ వచ్చి 10 పలు వడ్డీకి ఇచ్చి వాళ్ళను వర్ణాతీతంగా కష్టపడతాడు. అలాగే గతంలో నేను చెప్పినట్లు హైదరాబాద్కు మీరు నా ఖర్చులతో నేను తెచ్చుకొని పోతాను. వీడు సెటిల్ ఆడతాడు ప్లేట్లో, సెటిల్ ప్లేయర్, మార్నింగ్ సెటిల్ ప్లేయర్లో 2 క్రోర్స్ ఎక్కడి ఇక్కడ దిగుతాడు. హైదరాబాద్ ప్రతిష్టి అది కంప్లైంట్. వీడు మొన్న జరిగిన ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో మండాడిలోనూ, సో అదే మాధారంలో సర్పంచ్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటే 36 ఓట్లు పడ్డాయి. రెండు చోట్ల కలిపి 36 ఓట్లు. ఇందా ఏమంటే వీడు మెయిల్ ప్రాసిక్యూషన్, మా ఎంఎస్సి మెయిల్ ప్రాసిక్యూషన్,
మేల్ ప్రాసిక్యూటర్ నేను ఇంత ముందు నేను గతంలో ఆ పని నేను చేయలేదని మన ప్రమాణం చేస్తాం ఎక్కడైనా గాని బాగా డబ్బున్న అమ్మాయిల దగ్గరికి వీడు మగ వ్యభిచారం గురించి చేస్తాం ప్రజెంట్ ఇప్పుడు వాడు తిరుగుతా అంటే కారు కారు వీడు కందులు కట్టకుండా ఆ కారు ఫైనాన్స్ కనపడి కూడా చూస్తారు వాడు ఇప్పుడు తిరుగుతానంటే ఆ కారు స్టేట్మెంట్ క్లియర్ గా ఉందంటే అట్లాంటి 420 గారు 840 నాకు ఫస్ట్ హైదరాబాద్లో మా ఫ్రెండ్షిప్ కాకుండా వీడు ఫస్ట్ హైదరాబాద్లో చేసే వ్యాపారం చిన్న సెల్లులు వ్యాపారం ఆ సెల్లులు వ్యాపారంలో కూడా మంచి మంచి రోజులు పెట్టుకొని భాగస్వామి గారు ఆ సెల్లులు వ్యాపారంలో కూడా మోసం వీడు ఇంకా ఒక పని చేశాడు మేము వ్యాపారం చేసేటప్పుడే ఒక కర్నూలు డిస్ట్రిక్ట్ ఓ ప్రముఖ రాజకీయ వ్యక్తి కొడుకుతో ఓ వ్యాపారంలో కట్టుబడి పెట్టించి ఆ వ్యాపార లావాదేవీలో నష్టం వచ్చిందని చూస్తే అలా ఆయన విజయశక్తి కనుక్కొని అలా కనుకైన 31st నైట్ మా ఇద్దరు సమక్షంలో వచ్చి కాల్చినాడు చూసాడు నాలుగు రాని చోట అది ఏడు కీర కాల్చినాడు మేమే ఇద్దరు తీసుకుని హాస్పిటల్ యశోద హాస్పిటల్ తీసుకుని యశోద హాస్పిటల్లో ఆవిడ మేము ప్రారంభించగలం అట్లా పెళ్లి చేయండి అంటే సొంతం మా దగ్గర బంధువుల పాపనే మా చెల్లెళ్ళే మేము తెచ్చిపెట్టి అప్పటికే ఇది ఇప్పుడు పెళ్ళాలి ఇప్పుడు వీడు మా బ్రదర్కు క్లాస్ పెట్టి చెన్నైలో ఇది కూడా ఇంకా ఒక్కటి ఇప్పుడు నిజం చెప్తాను ఈ జిల్లాలో ప్రముఖ తెలుగుదేశం రాజకీయ నాయకులు హత్య చేసిన హంతకులకు వీడు ఆశ్రయం ఇచ్చినాడా లేదా క్రమం సాక్ష్యాలతో చెప్తా వ్యాపారాలు ఉన్నాయన్నాడు వ్యాపారాలు ఉన్నాయంటే ఎవరికి తెలుస్తుందా ఇప్పుడు నాకు నేను బిల్డర్ను అదిలో నాకు 10 బిల్డింగ్స్ ఉన్నాయి రాష్ట్రం ఈ వ్యాపారం మీద చూపి హైదరాబాద్ ఇప్పుడు ఉండే వ్యాపారం ఖర్చు భార్య పరిస్థితి వర్ణనాతీతం ఆయన బాధ చెప్పుకోలేదు త్వరలో ఇంగో వ్యాయామం కూడా తీసుకొని వస్తాం ఇంగో వ్యాయామం ఉంది ఆయన త్వరలో తెచ్చుకొస్తాము ఈరోజు పెంచుకురావాల్సిందా ఎపిసోడ్ ప్రకారం ఇచ్చుకుంటాం మనం చంద్రబాబు నాయుడు సార్ కొడుకు దగ్గర లోకేష్ బాబు సార్ దగ్గరికి నేను స్వయంగా పోయితే నేనే స్వయంగా పోయినా మీరు చెప్పుకొని తిరుగుతాడు ఇక్కడ లోకేష్ గారు చెప్పినాడు లోకేష్ బాబు చెప్పినాడు అది అబద్ధం లోకేష్ బాబు సార్ నేనే అడిగిన సార్ ఇట్లా సైకం శ్రీనివాస్ అనేవాడు మీరు చెప్పినారని మా నేర్పడుతుంది చెప్పు తీసుకొని కొట్టండి చేత్తో కాదు చెప్పు తీసుకొని కొట్టండి ఫోటో చూపిస్తారు చూస్తారా ఈరోజు కూడా మాకు ఏదో ఇందులో ముందు మొత్తం చేసినారు ఇక్కడ ఏదో క్లియర్ చేస్తా అంటే ముందు ఎప్పుడో 7 సంవత్సరాలు చాలా మంది పెద్ద మనుషులు వచ్చినారు కూడా ఆ రోజు చేయలేని ఏమి ఇప్పుడు మాకు అవసరమా అని మేము క్లియర్గా మొదటి పెళ్లి రోజు కూడా మొదటి బారి వచ్చి గలాట చేసి మాతో వాళ్ళందరినీ గలాట చేసి అక్కడ వచ్చినాం వేరే హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చింటే వాళ్ళు చేపిస్తే ఆ రోజు డైవర్ట్ చేసి వాళ్ళు బయటకు వచ్చాడు తిరుపతిలో తిరుపతిలో మిథున్ రెడ్డి లాడ్జ్ ముందరనే పిఎల్ఆర్ లాడ్జ్ ముందరనే మారుతి లాడ్జ్లో నేను వచ్చాను చెప్తాను కొట్టలేదా అని మనం కొల్లగొట్టాలి ఈసారి పుట్టపట్టి నియోజకవర్గం చూపిస్తే యువతతో చూపిస్తాం మగవాళ్ళతోనూ ఆడవాళ్ళతో కాదు సార్ వాడు వస్తాడు పోతాడు కదా పాత్రికంగా ఒక 10 మందిని 20 మంది 20 మందిని ఎవరిదైనా పిలిపించి ఒక రాముని గుడికో లేదా మసీద్కో లేదా చర్చ్కో దానం చేయమనండి రూపాయి ఖర్చు పెట్టాడు సో రోబిట రాజకీయం సో సార్ వాడిని ఒక రూపాయి ఎవరన్నా సాయం చేయమంటే ఇంతగానో సంవత్సరం కనపడుతుంది టీడీపీలో సభ్యత్వం ఉందా లేదు సార్ లేదు టీడీపీలో సభ్యత్వం లేదు పుట్టపర్తి నియోజకవర్గంలో ఇంటి సర్వే నెంబర్ లేదు డోర్ నెంబర్ లేదు సర్వే నెంబర్ లేదు డోర్ నెంబర్ ఎక్కడ కూడా లేదు నన్ను ఆ బాధ తెలిసారో చెప్తాను ఎక్కడ డోర్ నెంబర్ లేదు డోర్ నెంబర్ ఎక్కడా లేదు దయచేసి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలారా ఇంట్లో ముస్లిం మేము ఇద్దరు మాకేమో అంతే దాసు కూడా ఏం పరిస్థితి ఈ పిల్లలు జరిగిన నిర్ణయం అంటే ఇంకంతా ఎంత రేపు పొద్దునే ఇంకో అమ్మాయిని పెట్టాలి చూడండి ఆ అమ్మాయికి జరిగిందంటే ఏమంటే ఇంకంత ఎంత కాదు అదే పార్టీలకు అతీతంగా మేమే పార్టీలకు కాదు పార్టీలకు సంబంధము లేదు మేమైతే పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్
నేను పక్కా తెలియదు మేమైతే పార్టీ పరంగా రావడం లేదు వ్యక్తిగతంగా మాకు జరిగిన అన్యాయం ఎండగట్టాలనే ఉద్దేశంతో మేము పుట్టపల్లి నియోజకవర్గం నుంచి నాకు ఈరోజు వచ్చాం వాళ్ళు దిగుతారని చెప్పి మాకు ఇన్ని ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము ఈరోజు రావడం జరిగింది వారికైతే వదిలే ప్రసక్తే లేదు।